అన్నిటికి ఆధారభూతుడు మన ప్రభు యేసుక్రీస్తు శుభనామములో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సృష్టి స్థితి లయకారకుడైన మన ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఇంకా ప్రేమించి ఆయన జనాంగంగా ఆయన పిల్లలుగా మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో బాధ్యతతో మనకు కాపుదలిచ్చి భద్రత ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి సజీవంగా మరొకసారి ఆయన స్తుతించే కృప ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన చేతి పనులు ఎంతో నైపుణ్యం కలిగినవి. ఆయన సృష్టిని మనం చూసినప్పుడు ఆ సృష్టి అందం వెనుకున్న ఆయన చేతి నైపుణ్యం మనకు అర్థమవుతుంది. అనంత జ్ఞాని అయిన దేవాది దేవుడు ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తిని ప్రతి వస్తువును కూడా తన మహత్వ కలిగిన మాట చేత నిర్మించి వాటి వాటికి ఆయా వ్యక్తులకు ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. కనుక దేవుని పిల్లలుగా ఆయన మనకు అప్పగించిన బాధ్యతలను మనం గుర్తించి వాటిని నెరవేర్చడం విషయంలో మనం శ్రమించాలి. సృష్టికర్త ఆశయాలు నెరవేర్చే విధంగా మనం పనిచేయాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వృక్షం, ప్రతి పక్షి, జలచరాలు, జంతువులు కూడా ఆయన చేత పోషింపబడుచు ఆయన స్తుతిస్తున్నారు. మనుషులమైన మనమే ఆయన సరైన విధానంలో స్తుతించలేకపోతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని, ఈ జీవితాన్ని బట్టి, పొడిగించిన ఆయుష్ను బట్టి, మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన మనల్ని ప్రేమించి పాపులమైన మనల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చి సిలువ యాగం చేసి నిత్య జీవ వారసులుగా మనల్ని చేసి పరలోక భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయన స్తుతించాలి, మనసారా పాడాలి, ఆయనకు కృతజ్ఞత ఆరాధన చెల్లించాలి. నీవే మా దైవం, మేమే నీ స్వాస్థ్యం, ప్రత్యేకమైన జనులం. నీవే మా దైవం, మేమే నీ స్వాస్థ్యం, ప్రత్యేకమైన జనులం. కేడుము నీవే రక్షకుడా, సాయము నీవే పోషకుడా. నీవే మా దైవం, మేమే నీ స్వాస్థ్యం, ప్రత్యేకమైన జనులం. నమ్మకమైనది యెహోవని కార్యము. ఆనందంతో గానం చేస్తాం, ఆనందంతో గానం చేస్తాం. కేడుము నీవే రక్షకుడా, సాయము నీవే పోషకుడా. నీవే మా దైవం, మేమే నీ స్వాస్థ్యం, ప్రత్యేకమైన జనులం. మట్టితో చేయబడిన ఈ దేహం అనేక సార్లు రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నప్పుడు మనం స్వస్థపరచగలిగిన దేవుని వైపు చూడాలి. వైద్యులు లేదా మందులు మనకు తాత్కాలిక ఆరోగ్యాన్ని ఇస్తాయి, కానీ సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేది దేవాది దేవుడే. కొన్నిసార్లు మన వైద్య పరీక్షలు, మన వైద్యులు కూడా మనకున్న అనారోగ్యానికి మూలాన్ని గుర్తించలేకపోతారు. ఒక రోగానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మరొక రోగానికి ట్రీట్ చేయడం, అది వికటించి మనకు మరొక రోగాన్ని తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ మన దేహంలోని ప్రతి అవయవాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి కణాన్ని, ప్రతి రక్తనాళాన్ని ఎరిగిన దేవుడు మనకున్న
శారీరక ఇబ్బందుల విషయంలో కూడా ప్రత్యేకమైన కృప చూపించగలడు. ఆయన రక్త ప్రోక్షణ జరిగించి ఎక్కడ వ్యాధికి సంబంధించిన మూలముందో అక్కడ స్వస్థత కలిగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. స్వస్థపరిచి యెహోవా నేనే అని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దాం. మనుషుల వైపు, వైద్యుల వైపు, మందుల వైపు కాకుండా ముందుగా ఆయన మీద ఆధారపడి ఆయన కరుణకు నోచుకుంటే మనం వాడే మందుల వల్ల కానీ మనం వెళ్ళే వైద్యుల వల్ల కానీ మనకు ప్రయోజనం కలుగుతుంది. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడివే అనే పాట విందాం. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే. రక్త ప్రోక్షణ జరిగించుము, రోగములను తొలగించుము. రక్త ప్రోక్షణ జరిగించుము, రోగములను తొలగించుము. పాపములను కడిగివేయును యేసు నీ రక్తమే. పాపములను కడిగివేయును యేసు నీ రక్తమే. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. ఆరోగ్యమో నీ వశమో, క్షేమానికి నీవే ఆధారము. స్వస్థపరచు యెహోవా నీవే, సర్వశక్తి గల దేవుడవే. స్వస్థపరచు యెహోవా నీవే. మనుషులుగా మనందరికి కూడా అనేక రకమైన ప్రశ్నలు హృదయాలు మెదులుతూ ఉంటాయి. ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఇది నాకే సంభవించింది అనే ప్రశ్నలు మనల్ని తొలిచివేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు దేవుని మీద మనకు అవిశ్వాసాన్ని కలిగించడానికి దోహదం చేస్తాయి. అనేక సార్లు మనల్ని మిస్గైడ్ చేస్తాయి. అలాగే మనకున్న సమస్యలకు కూడా పరిష్కారం అనేక సార్లు మనకు కనిపించదు. కానీ దేవుని దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ఒక సమస్యను నీ మీదకి దేవుడు అనుమతించినప్పుడు దానికంటే ముందే అక్కడ పరిష్కారాన్ని ఉంచుతాడనే విషయాన్ని మర్చిపోకూడదు. నీ ప్రశ్నలకు సమస్యలకు వేసే జవాబు అనే పాట విందాం. నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. సమయములో నీ వారెవరు,
నీ చెంతకు రాకపోయినా దుఃఖ దినములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా బంధువులు స్నేహితులు నిన్ను ఎడవాసిన ఒంటరిగా లోకములో నిన్ను వదిలేసిన రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాత్ అనే రాజు కొంతమంది శత్రువులు మూకుమ్మడిగా ఆయన మీద దాడి చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చేసిన అద్భుతమైన ప్రార్థన, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని. ఇది మనల్ని ప్రోత్సహించే ప్రార్థన. మనకున్న సామర్థ్యాన్ని, మనకున్న బలహీనతను దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ, మన మానసిక పరిస్థితిని ఆయన సన్నిధిలో ప్రస్తావిస్తూ, ఆయన మీద పూర్తిగా ఆధారపడి, ఇంకా మాకెవ్వరు దిక్కు లేరు, నీవే దిక్కు, నీ మీదే మేము ఆధారపడుతున్నాం అని దేవునితో చేసే ప్రార్థన అద్భుతమైన జవాబిచ్చింది అక్కడ. అలాగే మనకు కూడా జవాబిస్తుంది. ఈ ప్రార్థన ఆధారం చేసుకుని రాసిన పాట, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు అసలు తోచదు, మాకు దిక్కు నీవే దేవా అనే పాట విందాం. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు. అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే, అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే, అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే, అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే, మా కన్నులు నీపైనే, మా కన్నులు నీపైనే, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో కర్నూలు జిల్లాలోని ఏమిగనూరులో మహాసభలు జరిగాయి. అక్కడకు మేము ఆహ్వానించబడి పూర్తిగా ఆ కార్యక్రమం ఈ సింఫనీ సంగీత పండుగల క్రమంలోనే జరిగించడం జరిగింది. మరి కొంత ఈ పరీక్షల ప్రభావం ఉంటుందని మేము తలంచినప్పటికీ
అక్కడ మాత్రం ప్రజలు తండోపతండాలుగా రావడం జరిగింది. అయితే ప్రజలు కొంచెం ఆలస్యంగా దేవుని సన్నిధికి వచ్చినా కూడా రాత్రి ఎంత సమయమైనా కూడా అదే ఆసక్తితో అదే శ్రద్ధతో క్రమంగా దేవుని సన్నిధిలో సంతోషించి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. పగటిపూట రెండు రోజులు జరిగిన సభ కూడా వేలాది మందితో చాలా అద్భుతంగా జరిగింది. ఆ ప్రాంతంలో మరి ఇలాంటి సంగీతాలు సందేశాలు సభలు వాళ్ళకు అరుదుగా దొరుకుతాయి కనుక చాలా ఆసక్తి కలిగి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మేము కొత్త కొత్త స్థలాలకు రెగ్యులర్గా వెళ్ళని స్థలాలకు ఎక్కడ సువార్త సంగీతాలు వారికి దొరకట్లేదో ఆ ప్రాంతాలను మేము టార్గెట్ చేస్తున్నాం. అక్కడ ప్రజలను కూడా సంతోషింపజేయడానికి పురుకొల్పడానికి ఈ పాటల ద్వారా అక్కడ ఆత్మీయ క్షేమాన్ని సంఘాల్లో ఉద్యోగాన్ని జరిగించడానికి కొన్ని ఆత్మలైన దేవునికి సంపాదించడానికి మేము ఆలోచనలు కలిగి ఉన్నాం. కనుక ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నవారు కొద్దిగా ధైర్యం చేసుకొని దేవుని కొరకు త్యాగం కలిగి ముందుకొచ్చి కొంతమంది కలిసి అక్కడ స్థానికంగా ఏర్పాట్ల విషయంలో ఏదైనా చేయడానికి తీర్మానించుకుంటే మేము మీ స్థలాలకు వచ్చి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మిగనూరు సభల లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు చూశారు. వారి స్పందన కూడా మాకు తెలియజేయటం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక ఈ మధ్యకాలంలో మరి సింఫనీ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. రాలేని దూరాన ఉన్న ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తూ ఈ లైవ్ను బట్టి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. తరువాతి సింఫనీ కార్యక్రమాలు కూడా లైవ్ కొరకు మీరు చూడండి. మీరు హాజరవ్వగలిగితే మీకు సమీప ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగితే రండి, లేకపోతే లైవ్ అయినా చూస్తూ మీరు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోని పురుషోత్తమ చౌదరి గారి రచనలు ఇదివరకే నీ చరణములే అనే ఆల్బంలో ఒక 8 పాటలు రికార్డ్ చేశాను. ఆ తర్వాత ముంగమూరి దేవదాస్ గారి రచనలతో నాకేమి కుదువా నిన్ను కొలిచేదని 2 ఆల్బమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. కొంతకాలం క్రితమే మరలా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని కొంతమంది వేరే రచయితల పాటలు సేకరించి మా స్నేహితుడు హైదరాబాద్లో ఉంటున్న రొక్కం రాజు గారి సహకారంతో ఒక ఆల్బమ్ని రూపొందించాం. అయితే అప్పటి నుంచి కూడా అది విడుదలకు నోచుకోలేదు. దాని మీద మరలా దృష్టి పెట్టి ఆల్బమ్ను తయారు చేయడం జరిగింది. ఎమిగనూరు మహాసభలో ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల అద్భుతమైన ఆల్బమ్ నిన్ను నేను విడువను అనే టైటిల్తో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు సీడీల వాడకం లేదు కనుక ఈ ఆల్బమ్ సంపాదించుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని మేము ఏర్పాటు చేసాం. సింఫనీ గాస్పుల్ మ్యూజిక్ అనే మొబైల్ యాప్ మీకు యాప్ స్టోర్లో దొరుకుతుంది. దాన్ని మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఈ ఆల్బమ్ మీరు పర్చేస్ చేయడానికి వెంటనే పొందుకోవడానికి అవకాశం ఉంది. కనుక మీరు ఈ ఆల్బమ్ని సంపాదించుకోండి. అనేక మందికి ఈ విషయాన్ని తెలియజేసి అద్భుతమైన పాటలను మీరు వెంటనే సంపాదించుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఆల్బంలోని సిలువకు సంబంధించిన పాట దైవజనులు చెట్టి భానుమూర్తి గారు రాసిన అద్భుతమైన రచన మనకందరికి పరిచయమైన పాటే. ఆ పాటను ఈ ఆల్బంలో చాలా ప్రత్యేకమైన విధానంలో భావయుక్తంగా రాగయుక్తంగా హృద్యంగా శృత్యంగా పాడి రికార్డ్ చేయడం జరిగింది. ఈ పాటను మరి ఇప్పుడు మనం సిలువ ధ్యాన దినాల్లో ఉన్నాం కనుక ఈ ఒక్క పాటను యూట్యూబ్లో వీడియో రూపంలో లాంచ్ చేసాం. యూట్యూబ్లో సింఫనీ మ్యూజిక్ అనే మన ఛానల్ ఉంది కనుక ఛానల్లో సింఫనీ పాటలు అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. ఈ ఛానల్ గురించి మీకు తెలుసా? మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకసారి చూసుకొని ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా సింఫనీ పాటలన్నీ మీరు వినే అవకాశం ఉంది. అనేకులకు పరిచయం చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరి ప్రత్యేకంగా ఈ సిలువే నా శరణాయన్ రా అనే అద్భుతమైన ఈ వీడియో సాంగ్ ఈ యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. వెంటనే మరి ఈ సాంగ్ మీరు ఎంజాయ్ చేయండి. నిజంగా దైవజనుడు ఎంతో అద్భుతమైన పదాలతో చాలా సాహిత్య పటిమతో పాట లక్షణాలతో రాసిన ఆ పాటను ఎంతో శ్రద్ధతో ఆరాధనతో దాన్ని రికార్డ్ చేసి దేశంలో అగ్రగణ్యులైన మ్యూజిషియన్స్తో మరి దాంట్లో వాయిద్య సహకారాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఫ్లూట్ కమలాకర్ గారు, వీణ దేవి, సితార్ రాబర్ట్, షెహనాయ్ బాలేష్, వైలెన్ నరసింహం గారితో ఈ ఆల్బంలో ప్లే చేయించడం జరిగింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఆల్బమ్ ఇది. Thank you.
निलुवे ना शरणायनुरा नी सिलुवे ना शरणायनुरा सिलुवयंदे मुक्ति बलमो सूचितिरा सिलुवयंदे मुक्ति बलमो सूचितिरा नी सिलुवे ना शरणायनुरा नी सिलुवे ना शरणायनुरा పలికినా పలుకులందు సిలువను వ్రాలి యేసు పలికినా పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా సమానమైన మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నలిగి కరిగి నీరగుచున్నదిరా సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా తరచితి విలువ కందగరాని కృప సిలువను దరచి తరచితి విలువ కందగరాని కృప కలుషమెల్లను బాపగ జాలునురా కలుషమెల్లను బాపగ సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా పలు విధ పథమోల రసి
ఫలితమేమిగానాలేఖ పలువిధ పథమోలరసి ఫలితమేమిగానాలేఖ సిలువ ఎదుటను నిలచిన ఎదుటను నిలచిన ఆడనురా నీ సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా యూట్యూబ్లో ఈ వీడియోను వెంటనే మీరు వాచ్ చేయండి, దాని మీద మీకు కామెంట్స్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, మీకు నచ్చితే అనేక మందికి పరిచయం చేయండి, వారు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పాట వీక్షించి ఆశీర్వాదం పొందేలా మీరు కూడా కారకులు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కానీ ముందున్న సింఫనీ మిగతా కార్యక్రమాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దాదాపుగా ఈ మార్చి ఏప్రిల్ మే నెలలో కూడా అన్ని రోజులు కూడా డైరీలో ఫిల్ అయిపోయాయి. కనుక మీ మీ స్థలాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు మీరు రావడానికి హాజరవడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో లైవ్ ఇస్తున్న కార్యక్రమాలు మీరు ఇంట్లో నుండి వీక్షించండి. ఈ పరిచయాల కొరకు ప్రార్థించండి. వీలున్నప్పుడు మీరు సహకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహోన్నతుడని పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమాన్ని కూడా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. శాపకరమైన సిలువను నీవు ఆశీర్వాదకరంగా మార్చావు. సిలువ మీద వేలాడుతున్న నీ వైపు చూస్తే రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నావు. సిలువను ఆశ్రయించిన మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డలుగా చేసుకొని ఈ లోకంలో నీ కొరకు జీవింపజేస్తూ అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాం. మరి నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా సిలువ వైపు చూసి సిలువ విలువను గుర్తించి నాశనాన్ని తప్పించుకొని నిత్యజీ వారసులే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వారం కార్యక్రమాన్ని మీరు ఇచ్చిన నిన్ను నేను విడువను అనే అద్భుతమైన ఆల్బమ్ కొరకు వందనాలు. దాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. సింఫనీ పరిచర్యలన్నింటినీ మీరు దీవించి కొనసాగించడానికి మాకు వనరులు సమకూర్చి నీ బిడ్డలను ప్రేరేపించి వారు కూడా సహకరించడానికి ముందుకు రావడానికి కృప చూపించి నాయన ఈ పరిచర్యల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక మంది దీవించబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న నాయన బిడ్డలు వారికి మీరు సహాయం చేస్తున్నాం. మిగిలిన పరీక్షలు కూడా మీ కృప చూపించండి. జ్ఞానం, జ్ఞాపక శక్తి, సమయోచితమైన జ్ఞానం సహాయం మీరు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను, సమస్యలతో ఉన్న బిడ్డలను, ప్రశ్నలతో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి. ఎవరికి ఏది అవసరమో మీరు ఎరిగిన వారు కనుక నీ సమయంలో వారి అవసరతలు తీర్చి సంతృప్తి పరచమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో నియమితో బ్రతిమాలు వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్య దేవుని బాటలు తాగిన దీవెన మూటలు, జీవస్వరాలు